మీ నాన్నగారి వీలునామాలో సాక్షి సంతకాలు పెట్టింది ఇద్దరు. దాంట్లో ఒకరు వీరరాఘవయ్య. అతన్ని నేను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తాను, కొనగలను కూడా. ఇక మిగిలింది మీ మామగారు ఉమామహేశ్వరం గారు. రామచంద్రం గారు, మా మామగారిని పక్కన పెట్టండి. అదే పొరపాటు. రేపు కోర్టులో మీరు ఆ వీలునామాకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి. అవును, నా కోసం నా కుటుంబం కోసం మీరు ఆ మాట చెప్పాలి. లేదంటే మీ కూతుర్ని అల్లుణ్ణి చేజేతులను నాశనం చేసిన వారవుతారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పేపర్లు అన్ని తెచ్చావా? అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. గుడ్. శేఖర్ గారు నమస్కారం సార్. నాకన్నా ముందుగా వచ్చావే. అలవాటే కదా సార్. గంగాధరం గారు ఎప్పుడు చెబుతుండేవారు, టైం పాటించడంలో రాజేశ్వరి తర్వాతే ఎవరైనా అని. గంగాధరం గారికి నా మీద ఉన్న అభిమానం అంతే, కానీ ఆ మహానుభావుడి గురించి ఇలా కోర్టుకు రావడం నాకు చాలా బాధ ఉంది సార్. ఏం చేస్తాం, ఇలా జరగాలనుంది, జరుగుతుంది. మా మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా రాజేశ్వరి? కాదు, నా బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాను. గంగాధరం గారి బాధ్యత నిర్వహించడానికి వాళ్ళ కొడుకులు ఉన్నారు, మధ్యలో వచ్చే ఆస్తిని గద్దలా తన్నుకుపోవాలని చూడటం బాధ్యత అవుతుందా రాజేశ్వరి? గంగాధరం గారి పరువుని కోర్టుకి ఇచ్చిన వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావు, మరి ఇది నీ వృత్తి ధర్మమా, బాధ్యత, లేక డబ్బు కోసమా? పోనీ అన్నీ అనుకో. డబ్బు కోసమని సూటిగా చెప్పే ధైర్యం లేని నువ్వు నా బాధ్యతల గురించి మాట్లాడేంత గొప్పవాడివా రామచంద్రం? నా గొప్పతనం ఏమిటో ఇంతకుముందు రవికేసులోనే చూసావు, ఇంకా మిడిచి పడతావు ఎందుకు? మోసం చేసి కేసు గెలవడం కూడా గొప్పతనమే అవుతుందా? అవును రాజేశ్వరి, గొప్పతనమే. నిన్ను గెలవాలంటే ఇలాంటి ట్రిక్ ప్లే చేయాలిగా. అమ్మా, జడ్జి గారు వచ్చే టైం అయింది. పదండి అమ్మా, పదండి, పోదాం. పదండి, కోర్టులోనే తేల్చుకుందాం. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఆస్తిలో 25% కాదు, మొత్తం ఆస్తి మీకే వచ్చేటట్టు చేస్తాను. పదండి. సైలెన్స్. యూ కెన్ బిగిన్ యువర్ ఆర్గ్యుమెంట్. యువర్ ఆనర్, నా క్లయింట్స్ అయిన శ్రీయుతులు కృష్ణకాంత్, చంద్రకాంత్, రవికాంతులు, వారి తండ్రి గారైన స్వర్గీయ గంగాధరం గారు రాసిన వీలునామాపై కోర్టు వారికి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేసు పూర్వాపరాలు వివరంగా చెప్పండి. ఎస్ యువర్ ఆనర్, స్వర్గీయ గంగాధరం గారు తమ యావదాస్తిని తమ కుమారులైన కృష్ణ, చంద్ర, రవికాంతులకు కాకుండా ఎవరో అనామకురాలైన రుక్మిణి అనే యువతికి ఓ ట్రస్ట్కి రాసివ్వడం జరిగింది. ఆ ఆస్తి వారి స్వార్జితమా లేక పితార్జితమా? స్వార్జితమే యువర్ ఆనర్. మరి అలాంటప్పుడు ఆ ఆస్తిని ఆయన ఇష్ట ప్రకారం ఎవరికైనా రాసుకోవచ్చు కదా. ఎస్ యువర్ ఆనర్, అలా రాసుకునే అధికారం వారికి ఉంది, కానీ తన రక్తం పంచుకు పుట్టిన కొడుకులకి అన్యాయం చేయాలని ఏ తండ్రి అనుకో. తన ఆస్తిని 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని అరుంధతి సేవా ట్రస్ట్ అనే సంస్థ నెలకొల్పి దానికి 50% రాశారు. మిగిలిన దాంట్లో 25% రుక్మిణి అనే ఒక ఊరు పేరు లేని యువతి పేరు రాశారు. మిగిలిన దాంట్లో అంటే కేవలం 25% మాత్రమే తన 3 కొడుకుల పేరుతో రాశారు. పైగా మొత్తం 3 భాగాలుగా విభజించిన ఈ యావదాస్తిని ఆజమాయిషీ చేయమని రాజేశ్వరి గారిని నియమించారు. మీ వాదన ఏమిటో మరింత వివరంగా చెప్పండి. ఎస్ యువర్ ఆనర్, ఈ వీలునామాని ఎవరో ఉద్దేశపూర్వకంగా సృష్టించి ఉంటారని నా క్లయింట్స్ అనుమానిస్తున్నారు. ఆ సంతకం గంగాధరం గారిది కాదని, సాక్షులు కూడా సక్రమంగా లేరని, ఇదంతా ఓ కుట్రని నా క్లయింట్స్ భావిస్తూ న్యాయం చేయమని కోర్టు వారిని కోరుతున్నారు.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజేశ్వరి దేవి గారు, ఈ వీరనామ విషయంలో మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. గంగాధరం గారు ఏదో మంచి ఉద్దేశంతో ఈ వీరనామా రాసింది. దాన్ని వక్రమార్గాలకు మళ్లించి ఆయన రాతలు నిజాలు కావనడం, ఎవరో కావాలని సంతకాలు పెట్టారనడం చాలా అభ్యంతరకరంగా ఉంది యువర్ ఆనర్. అభ్యంతరాలు చెప్తున్నది మేము, అభియోగాలు చేస్తున్నది మీరు. అయినా నిజానిజాలు తేల్చాల్సింది మీరు, నేను కాదు, న్యాయస్థానం. పైగా కన్న కొడుకులకు కూడా ఆస్తి రాయకుండా ఎవరో ఊరు పేరు లేని వారి పేరుతో రాసి దానికి ట్రస్టీగా మిమ్మల్ని ఎందుకు నియమించారన్నది నా ప్రశ్న. మీ ఇద్దరి మధ్య ఉన్న ఏ సంబంధానికి ఇంత వెల కట్టి ఈ యావదాస్తికి మిమ్మల్ని ట్రస్టీ చేశారు? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. రామచంద్రం గారు ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఓ స్త్రీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగున్నాయి ఆయన మాటలు. మిస్టర్ రామచంద్రం, ఇంతకు ముందు కూడా మీ మీద ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు ఈ విషయంలో మిమ్మల్ని మందలించాను. మీ మాటలు అదుపులో పెట్టుకోవటం మీకే మంచిది. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. సారీ రాజేశ్వరి. దట్స్ ఆల్ రైట్, కంటిన్యూ యువర్ ఆర్గ్యుమెంట్. యువర్ ఆనర్, స్వర్గీయ గంగాధరం గారి వీలునామా అబద్ధం అన్నది నా క్లయింట్స్ అభియోగం. ఆ వీలునామాలో ఉన్న నిజానిజాలు వెలికి తీసి నా క్లయింట్స్ ఆస్తిని వారికి ఇప్పించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గంగాధరం గారి వీలునామా చెల్లుతుందా లేదా అనే విషయం దస్తూరి నిపుణుల సలహా మేరకు నిర్ధారించడం జరుగుతుంది. ఈ కేసును ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అక్క? మన ఆస్తి మొత్తం 40 కోట్లు, అందులో సగం 20 కోట్లు. అదేదో పనికిమాలిన ట్రస్ట్కి పోతుందిలే. మిగిలిన 20 కోట్లలో 10 కోట్లు రుక్మిణి లాగేస్తుంది. ఆ మిగిలిన 10 కోట్లలో మీ ఆయన మా ఆయన రవి పంచుకోవాలి. అంటే ఒక్కొక్కరికి 3.5 కోట్లు వస్తాయి అన్నమాట. చిచిచి, బోడి 3.5 కోట్లేనా? ఏం చేసుకుంటాం? బ్యాంక్లో వేసుకో, కనీసం వడ్డీ అన్న వస్తుంది. అంతకుమించి మార్గం లేదు. నా ఉద్దేశం మనకు సరిపోతాయా అని. సరిపోకపోతే మీ ఆయన నమ్మేసుకో అక్క. లేకపోతే ఏంటే, దక్కిని దక్కినట్టు సరిపెట్టుకోవాలి. గాని ఆ ముసలాడు మనకంతే రాసి పెట్టాడు. బ్రతికున్నంత కాలం ఎన్ని సేవలు చేశామో. సేవలు చేశామా మనమా? ఎప్పుడు చేశాం? ఇంకా ఆయనే మనకి ఎంతో కొంత చేశాడు. అబ్బా, మాట వరుసకైనా అన్నివేంటి? మాట వరుసకే కాదు, 10 మంది కోసమైనా ఆ మాట అనాలి, నేను ఒప్పుకుంటాను. కానీ మనం చేసిన చెడ్డ పనులకు ఆయన విసిగిపోయి ఆస్తి మొత్తం ఆ రాజేశ్వరికి రాశాడు. దారుణం కాకపోతే ఆస్తిలో సగమైనా కొడుకులకు రాయకుండా సచ్చాడేంటా ముసలోడు? ఊరుకో, మీ ఆయన గాని మా ఆయన గాని వింటే బాగుండదు. వింటే ఏమవుతుంది? తల తీసేస్తారా? మా ఆయన సంగతేమో గాని వాళ్ళ నాన్నగారిని ఏమన్నంటే మీ ఆయన మాత్రం నిజంగా నువ్వు అనుకున్నదే చేస్తాడు. ఆస్తులు కాపాడుకోవడం చాపకాదు గాని పెళ్ళాన్ని అంటారా? రాణి, అది చూస్తాను. ఫోన్లేవే, కాస్త ఆవేశం తగ్గించుకో. అసలు ఆవేశపడాల్సి నువ్వే శాంతంగా ఉన్నావేంటి? మరి అదే నీకు నాకు తేడా. ఆలోచించేవాడెప్పుడు ఆవేశపడడు, ఆవేశపడితే అనుకున్నది సాధించలేడు. అందులోనూ దుర్మార్గంగా ఆలోచించేటప్పుడు ముందే జాగ్రత్త పడాలి. నీకో 4 నాకో 4 వస్తాయని ఇందాకే చెప్పావు కదా, ఇంకా ఏం ఆలోచిస్తావు దుర్మార్గంగా? మన 25% ఏమేం వస్తాయో, ముఖ్యంగా ఈ బంగ్లా, గంగా ఫార్మా రెండూ మనకే రావాలి. ఏంటి లెక్కలేస్తున్నారు? మీరు సంపాదించిన కోట్లతో మేమేం సర్దాలు తీర్చుకోవాలా అని. ఏయ్, పుట్టానంటేనా మీకు వేళకోళం ఉందా? మేము అసలే చిరాకులో ఉంటే మీకు ఆటగా ఉందా ఏంటి? ఏ, మీకైనా చిరాకు, మాకు లేదా? ఎందుకు బావగారు అక్క మీద కోపడతారు? మీరు పైకి అంటారు, మేము లోపల బాధపడుతున్నాం. అదే కదా మీకు మాకు తేడా. అసలే కోర్టు గొడవలతో మా తల తిరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది పోయి వేళకోళం ఆటం ఏంటి, అర్థం చేసుకోండి. సరే సరే, ఏమండి, మనకొచ్చే 25% ఏమేమి వస్తాయి, ఏమేమి పోతాయి? ఈ బంగ్లా, కార్లు, గంగా ఫార్మాస్, ఇవన్నీ మనకే వస్తాయా? శుభం పాలకవే, అశుభాలు కాదు. 20% ఏంటి, మొత్తం ఆస్తే మనకు వస్తుంది. అదేలా, రామచంద్రం గారు కొన్ని ఏర్పాట్లు చేశారు అంటున్నానని కాదు, గాని ఆ రాజీ ముందు ఈ రామచంద్రం ఎంత? మన రవి కేసు విషయం ఏమైంది? రాజీని రామచంద్ర ఓడించలేదా? అది గాలివాటం మన అదృష్టం. ఈసారి కూడా అదే గాలి అదే అదృష్టం మనకు పట్టబోతున్నాయి.
రేపటి వాయిదాలో ఆ రాజ్య మనుషులు రామచంద్రానికి అమ్ముడుపోయారు. అందుకు మేము లక్ష లక్ష గుమ్మరించాం. అయితే మొత్తం ఆస్తి మనకే వస్తుందా? అవును. ఇదిగో మీరు నిశ్చింతగా ఉండండి, మన ఆస్తిని ఆ రాజీ గాని రుక్మిణి గాని ముట్టుకోలేరు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. దర్శాలు ఏమే ప్రభా, మీ తమ్ముడు పొందరు గారిని తీసుకొస్తాడా? అడ్రస్ ఇచ్చాం కదా తయ్యా, తీసుకొస్తాడులే. ఏడి ఇంతవరకు రానే లేదు. ఓలప్పో, మొత్తానికి మా గొప్ప తెలియనే పంపాం. ఆడికి మందలోంచి తప్పిపోయిన గేదె తోడు ఎత్తుకురావడమే చేత కాదు, ఇంకా పంతగానే తీసుకొస్తాడే. అదే ఓ నా విలన్ ఫాదరు, నా విషయంలో మీకు ఇంత సదభిప్రాయం ఉన్నందుకు థాంక్స్. ఏడ్సావు గాని పొందరు గాని తీసుకొచ్చావా? బయట స్కూటర్ తాళం వేసుకుంటున్నారు. అమ్మో, ఇద్దరు తుమ్ము చచ్చారే. మరేం పర్వాలేదు, నా తుమ్ము శుభం, నా తుమ్ము అశుభం. అయితే నేను మళ్ళీ వస్తా. వద్దొద్దు, ఇప్పుడే తేలిపోవాలి. అయితే జాతకం ఇవ్వండి, పెళ్లికి ముహూర్తం పెట్టేస్తా. ఓరి నీతో పగిలిపోను, నా పెళ్లికి ముహూర్తం పెట్టడమే ఉంటా. అబ్బబ్బబ్బబ్బా, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను అడిగింది మీ జాతకం కాదండి, అబ్బాయి అమ్మాయిల జాతకాలు. ఇవ్వండి, ముహూర్తాలు పెట్టేస్తాను. గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, 1, 2, 3, 4, 5, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి. అబ్బే, ఏమిటి ఇలా ఉంది? అది గురుడు శుక్రుడు వచ్చి శని స్థానంలో కూర్చున్నాడా? ఆహా, కుదరటం లేదండి, కష్టం. అమ్మాయిది సింహరాశి, అబ్బాయిది మేకరాశి, ఇద్దరు జాతకాలు సరిపోవటం లేదు, కుదరదు. ఇప్పుడు సరిపోతుందా? ఏమిటి, శాస్త్రాన్ని లంచంతో కొనాలనుకుంటున్నారా? కుదరదండి. ఇప్పుడు ఆలోచిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు కొంతవరకు సరిపోతుంది అనుకోండి. అయినా ఒరే గోవిందు, ఇంకో పంతులు పిచ్చుకోనరా. అయ్యయ్యో, ఏమిటండి ఆ తొందర, ఇలా ఇవ్వండి. ఈ అమ్మాయి పుట్టిన గడియలు కొంచెం వాడు జరిపామనుకోండి కర్కాటకం అవుతుంది, కాబట్టి జాతకాలు సరిపోతాయి. అమ్మమ్మ ఏంటిది? మాట్లాడుకు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు, ఈ అమ్మాయే, పేరు అంజలి, పెళ్లి కొడుకు మా తమ్ముడే, ఇదిగో వీడే, పేరు గోవిందు. అలాగా, అమ్మాయి బాగానే ఉంది కదా. అవన్నీ మీకు అనవసరం, ముహూర్తం పెట్టండి. ఇదిగో పెట్టేస్తున్నా. అత్తయ్య నీకేం తెలీదు, ఊరుకో. అబ్బా ఎంతసేపు చూస్తావే ముహూర్తాలు, కానీ చూస్తున్నారమ్మా. 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా? అప్పటికి మా వారు కూడా వచ్చేస్తారు, ఈలోగా మిగతా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఏమంటావు నానా? అవునమ్మా. ఇదిగో కోడలి పిల్ల, నేను మా ఊరెళ్ళి పెళ్లి కావాల్సిన సరంజామా ఏర్పాటు చేసుకొస్తా. మీరంతా కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారా? మీరేం చేసినా సరే నేను పెళ్లి చేసుకోను. అయినా మావే రానివ్వండి, మీ సంగతి చెప్తాను. ఎలా చేసుకోదో నేను చూస్తాను. మీ మామయ్య వచ్చి ఏం చేస్తానంట? ఆయన ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ అంతా ఎవరి పనిలో వాళ్ళు ఉండండి, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. చేసుకోదట చేసుకోదు, ఎలా చేసుకోదో నేను కూడా చూస్తాను.